లేటెస్ట్ 1 మంత్ బ్యాక్ ఒప్పుకోరు అంటుంది కదా 3 మంత్స్ బ్యాక్ సర్టిఫికేట్ ఉంటే మనకు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నాం అని చెప్పి కేసు బిలో వాళ్ళకు కూడా సో వ్యాక్సిన్ షిప్ వరకు మాత్రం వీళ్ళకి మాత్రం ఫ్రీ అని మనకు శానిటేషన్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అన్న ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ తర్వాత ఫస్ట్ హెల్త్ వర్కర్స్ ఒక ఫ్రైడే వరకు హెల్త్ వర్కర్స్ అయిపోతారు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మండే రోజు శానిటేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ శానిటేషన్ స్టార్ట్ అంటే ఏ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఇప్పుడు 4 సెషన్స్ ఉన్నాయి కదా డైలీ 100 డైలీ 100 మనం చేయగలుగుతాం సో ఒక మనకి 1 డేలో అయిపోతుంది మన సెషన్ ఇక్కడ హెల్త్ కేర్ వర్కర్ డిపెండ్ ఉంది మనకు పిఎస్సీ ప్లస్ అంగన్వాడీ సో మేడం ఏంటంటే మనకి ఏంటంటే మనకు తినాలన్నా ఫస్ట్ మేడం వ్యాక్సినేషన్ ఆఫీస్ బండి ప్రొసీజర్ ఏంటంటే మేడం ఫస్ట్ అలా లిస్ట్ వస్తుంది టోటల్ లిస్ట్ మనకు టోటల్ జీరో కాల్స్ లిస్ట్ మొత్తం టోటల్ ఉంటుంది వాళ్ళకి వచ్చినాక ఇప్పుడు వాళ్ళ ఓటర్ ఐడీస్ ఓటర్ ఉంటుంది ఆధార్ ఉంటుంది అన్ని టోటల్ ఇష్యూ వాళ్ళకి వచ్చినాక మీ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ అనితా మేడం వచ్చి అనితా వచ్చారు ఇది ఐడి కార్డు మన వీరైతే చిన్న ఒక సింగిల్ అప్లికేషన్ ఎలా ఉందండి మేము ఒక చిన్న వర్క్ అప్లికేషన్ తీసుకోండి నేను కూడా ఎగ్జాంపుల్ అనిత ఇదే ఉండాలి ఏ చిన్న లెటర్ సపోర్ట్ తీసుకుంటాం చాలా టఫ్ ఉందా సో వాళ్ళకి ఎగ్జాంపుల్ అయితే తీసుకుంటాం తీసుకున్న తర్వాత వాళ్ళను ఓకే వ్యాక్సినేషన్ అని చూస్తారు ఓకే అనుకుంటారు శానిటైజ్ తీసుకుంటాం మేడం
ఈరోజు పట్టణంలోని పిల్లగడ్డ పిహెచ్సిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మరి సందర్భంగా మేము అలాగే ఇక్కడ గౌరవ కౌన్సిల్ సభ్యులు శ్రీ దుర్గయ్య గారు మరియు ఇక్కడ ఇన్ఛార్జ్ డాక్టర్గా ఉన్నటువంటి డాక్టర్ సతీష్ కుమార్ గారు అలాగే మాతో పాటు కౌన్సిల్ వైస్ చైర్మన్ గారు శ్రీనివాస్ గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు మా ప్రసాద్ గారు మరియు ఇక్కడ పెద్దలు రాజ్కుమార్ గారు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు మోసిన్ గారు మరియు మరి యువత కూతురు శేఖర్ గారు అలాగే అహ్మద్ గారు ముఖ్యం మా కౌన్సిలర్ యువ నాయకులు ముఖ్యం గారు మరి విచ్చేసిన వివిధ పెద్దలందరికీ అందరితో పాటు ఈ హాస్పిటల్కి రావడం జరిగింది. మరి ఇక్కడ డాక్టర్ గారు చెప్తున్నారు ముందుగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో హెల్త్ వర్కర్స్ ఆశా వర్కర్లు అంగన్వాడీలకు ముందుగా సెలెక్ట్ చేసుకొని టీకాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇది కంప్లీట్ అయిన తర్వాత మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు మరియు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ చేయడం జరుగుతుంది. మరి ఇందాకే డాక్టర్ గారు వివరించారు ప్రతి ఒక్కటి కూడా స్ట్రిక్ట్గా అంటే ఏ తెలియని వాళ్ళు వచ్చినా కూడా వారికి అన్ని విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు నాలుగు ఆఫీసర్లు కరోనా వ్యాక్సినేషన్ ఆఫీసర్లు నాలుగు విభాగాలుగా విభజించి ఒక దగ్గర రిజిస్ట్రేషన్ మరొక దగ్గర దాన్ని సరి చూసుకోవడం మూడో దగ్గర వ్యాక్సినేషన్ ఇవ్వడం నాలుగో దగ్గర అబ్జర్వేషన్ అరగంట పాటు అబ్జర్వేషన్లో ఉంచడం అనేది స్ట్రిక్ట్గా ప్రక్రియ అనేది సిస్టమేటిక్గా మన గవర్నమెంట్ అరేంజ్ చేయడం జరిగింది. మరి వ్యాక్సినేషన్ తీసుకుని ఇప్పుడే మా ముందు మరి ఇక్కడ హాస్పిటల్ సూపర్వైజర్ గారు మాధురి గారు కూడా వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. వారు కంప్లీట్ పర్ఫెక్ట్గా ఉన్నారు. మరి కొన్ని ఏవో అపోహలు వినిపిస్తున్నాయి, అపోహలు మాత్రమే. మరి వ్యాక్సినేషన్ తీసుకున్న దాదాపు అందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఎవరెవరో ఫాస్టింగ్లో తీసుకున్న అలాంటి వాళ్ళు మాత్రం కొంత కళ్ళు తిరగడం అలాంటివి వస్తాయి తప్ప మిగతా అందరూ బాగానే ఉన్నారు. మరి ఇది కంప్లీట్ అయిన తర్వాత ముందుగా ఫ్రంట్ లైన్ కంప్లీట్ అయిన తర్వాత మరి అబో 50 ఇయర్స్ వాళ్ళకి కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడానికి మరి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. మరి ముఖ్యంగా ఈ సందర్భంగా ఫస్ట్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ముందుగా వచ్చి ఎవరైతే కరోనా టైంలో సర్వ్ చేస్తారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు మరి మా అందరికీ ప్రపంచం అంతటికీ మరి ఈ రోజున మన భారతదేశం అంతటికీ కూడా మరి కరోనా వ్యాక్సిన్ లభించిందంటే దానికి ఏకైక కారణం మన శాస్త్రవేత్తలు. వారందరికీ కూడా మరి ప్రజలందరి తరఫున చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వ్యాక్సిన్ చాలా కష్టపడ్డారు, మొత్తానికి మనకు కరోనా వ్యాక్సిన్ నుంచి విముక్తి లభించబోతుంది కరోనా మహమ్మారి నుంచి వ్యాక్సిన్ ద్వారా. మరి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత యాంటీబాడీస్ డెవలప్ అవ్వడానికి 45 రోజులు పడుతుంది. మరి ఫస్ట్ వ్యాక్సిన్ నుంచి సెకండ్ వ్యాక్సిన్ కూడా 28 రోజులు ఉంటుంది. 28 రోజుల తర్వాత కంపల్సరీగా సెకండ్ డోస్ తీసుకోవాలి. ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 45 రోజుల తర్వాత యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. కాబట్టి ఇంతకుముందు ఎలాగైతేనే మనం మాస్కులు ధరించడం, వ్యక్తిగత దూరం భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లు యూజ్ చేయడం అవన్నీ తీసుకున్నామో అవి కూడా తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ మరి ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా, ఎలాంటి అపోహలు పెట్టకుండా వచ్చి మరి వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతూ మరి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా మరీ ముఖ్యంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన వైద్యులు డాక్టర్ సతీష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.